ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదవ మంగళవారము దేవుడే మన కొనర్చిన వాణిని ధృవపరచుటకై మన హృదయముల ఎందలి పవిత్రాత్మను అనుగ్రహించెను మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు ఏలైనా శిలాసు ద్వారా తిమోతి ద్వారా నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడు కాడు కానీ ఎల్లప్పుడూ అవును అనువాడే ఏలైనా దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అను సమాధానము ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము మన ఆమెన్ అని పలుకుదుము మన క్రీస్తునందరి జీవితమును మీతో కూడా నిశ్చయమునర్చువాడు దేవుడే కదా మమ్ము ప్రత్యేకముగా ఉంచినదియు దేవుడే కదా ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను ఆయన మన కొనర్చిన వాణిని ధృవపరచుటకై మన హృదయముల ఎందలి పవిత్రాత్మను అనుగ్రహించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువా నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయుము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు మీరు భూమికి ఉప్పు ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు మీరు లోకమునకు వెలుగు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదురు కానీ కొంచెము క్రింద ఉంచరుగదా ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక